టమాటాలు కిలో సెంచరీ దాటి 200 రూపాయల దిశగా చేరుకుంటుంది. ఇప్పుడు అదే బాటలో మిర్చి ధర కూడా పైనిస్తుంది. మిర్చి ధర మండిపోతుంది. టమాటా ధర 100 రూపాయలు దాటిన తర్వాత ఇప్పుడు మిర్చి ధర కూడా మార్కెట్ లో 400 రూపాయలకు చేరుతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో పచ్చిమిర్చి కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయలకు చేరింది. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం వర్షాకాలంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో పచ్చిమిర్చి ధర కిలో 100 రూపాయలు ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల్లో సెంచరీ దాటినట్లు తెలుస్తోంది. ఇక కొన్ని ప్రాంతాల్లో దాని ధర కూడా కిలో 400 రూపాయలకు చేరుకుంది. కోల్కతాలో పచ్చిమిర్చి కిలో 400 రూపాయలకు చేరింది. ఇటీవలే వీటి ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వర్షం కారణంగా పచ్చిమిర్చి దిగుబడి తగ్గి మార్కెట్ లో రాక తగ్గడంతో ధరలు మరింత పెరిగిపోతున్నాయి. గత వారం పచ్చిమిర్చి దిగుబడి 80 టన్నులకు తగ్గింది. చెన్నైకి రోజువారీ అవసరం 200 టన్నులు. పచ్చిమిర్చి మిరపకాయలకు డిమాండ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి వచ్చే సరుకుల ద్వారానే తీరుతుంది. అయితే పచ్చిమిర్చి కొరతతో డిమాండ్ మరింత పెరిగి ధర పెరిగింది. లోకల్ వార్తల వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.